గుంటూరు జిల్లా వినుకొండ మండలం కొత్తపాలెం గ్రామంలో కొందరు ఎస్సీలను కులం పేరుతో దూషించిన జిల్లా పెద్ద సాంబయ్యతో పాటు అతడి కుటుంబ సభ్యులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని గోదా జాన్పాల్ అన్నారు. తిరుపతమ్మ అనే ఎస్సీ మహిళ కుటుంబానికి పోలీసులు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. స్థానిక పోలీసులు న్యాయం చేయకపోతే ఈ అంశాన్ని డీజీపీ దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు ఆయన తెలియజేశారు. ఏదైతే ఎస్సీ మాల కులానికి చెందిన కౌర తిరుపతమ్మ, ఆమెకు ఇద్దరు కుమారులుంటే మరి వాళ్ళకున్నటువంటి పొలం ఏదైతే ఒక 50 సెంట్లు కలిగిన పొలం ఉందో ఆ యొక్క పొలంలో మరి ఆ పొలం కాని పొలానికి దూరంగా ఉండబడినటువంటి కమ్మ కులానికి సంబంధించినటువంటి చల్లా పెదసాంబయ్య ఆయనకి సంబంధించిన పొలంలోకి నీళ్లు రావాలి. ఆ నీళ్లు కూడా వీళ్లకు ఉండబడేటటువంటి 50 సెంట్లలో ఏదైతే ఇప్పుడు మనం ఈ వీడియోలో కనబడుతున్నటువంటి పొలం ఉందో ఈ పొలంలో నడి పొలంలో కూడా కాలువ కావాలని మరి గత కొన్ని రోజులుగా మానసికంగా తిరుపతమ్మకు సంబంధించిన కొడుకులు ఎవరైతే వీరాంజీ వెంకటేశ్వర్లు ఉన్నారో వీళ్ళిద్దరిని ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నాలు చేస్తూ గతంలో కూడా వీళ్ళ మీద ఒక తప్పుడు కేసులు నమోదు చేయాలనే కుట్రతోటి ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఈ నెల 4వ తేదీన వీళ్లు కాలం ఇవ్వనన్నందుకు మరి వీళ్లు వాళ్ల పల్లెలో నుండి రేషన్ తెచ్చుకోవడానికి వెళ్లినా లేకపోతే రోడ్ల మీద ఎక్కడన్నా కనబడినా మీరు మా ఊళ్ళో మా రోడ్ల మీద మా ప్రాంతంలో తిరగడానికి వీల్లేదని ఒక హుకుమును జారీ చేస్తూ మరి మా కాలం ఇవ్వలేదు కాబట్టి మిమ్మల్ని ఈ రోడ్ల మీద తిరగలేమని భయపడుతూ మరి ఆంజనేయులు కొండబడేటటువంటి ఏదైతే ఆటో ఉందో ఆ ఆటోని వాళ్ళ ఇంటికాడ నుంచి రోడ్డు మీద తీసుకెళ్తున్నటువంటి క్రమంలో ఆటోను ఆపి నా కొడక నువ్వు కాలం ఇవ్వలేదు మాల్నా కొడక నువ్వు కాలం ఇవ్వకుండా మా ఏరియాలో తిరిగితే ఊరుకుంటావా ఈ ఆటో తీసుకెళ్లి లోపల పెట్టండి రాని బెదిరించి భయపెట్టినటువంటి ఏదైతే అగ్రకుల అహంకారి చల్లా పెదసాంబయ్య అట్లాగే ఆదిశేషు మరి చిన్నసాంబయ్యతో పాటు వాళ్ళ భార్య ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు కట్టాలని మరి గౌరవనీయులు గుంటూరు జిల్లా రూరల్ ఎస్పీ గారికి ఫిర్యాదు చేస్తే స్పందన పిటిషన్ మరి ఇక్కడ ఏదైతే వినకొండ రూరల్ పోలీస్ స్టేషన్ కి ఫిర్యాదు వచ్చినప్పటికీ ఎప్పటికీ కూడా ఆ కేసును కట్టడంలో పూర్తి స్థాయిలో పోలీసులు వైఫల్యం చెందడంతో పాటు మరి అక్కడ ఉండబడేటువంటి పెద్దలు మరి ఈ తిరుపతమ్మ కొడుకుల్ని తిరుపతమ్మని బెదిరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ రోజు మాలమానాడు రాష్ట్ర కమిటీ అలాగే వినకొండ నియోజకవర్గ కమిటీ ఈ పొలాన్ని చూసాం, ఈ పొలంలో వాస్తవాలు పరిశీలించాం. మరి వీళ్ళకు ఉండబడేటటువంటి 50 సెంట్ల పొలానికి అటువైపు ఒక కాలం ఉంది, ఇటువైపు ఒక కాలం ఉంది, ఏ కాలం నుండి కావాలన్నా వాళ్ళు నీళ్లు పెట్టుకోవచ్చు, కానీ మాలోళ్ళ పొలంలోనే మేము తీసుకోవాలి, ఆ పొలం నుండే వాళ్ళని నష్టపరచాలని వాళ్ళు కావాలని ఉద్దేశంతో పంటేసిన పొలంలో కాలువ కావాలని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇది గతంలో తహసీల్దార్ కాలువ ఇవ్వడానికి వీల్లేదు, ఎందుకంటే అది సొంత పొలం, వాళ్ళు ఇష్టమైతే ఇస్తారు, ఇష్టమైతే ఎవరు మీరు బలవంతం పెట్టద్దని చెప్పినప్పటికీ మరి ఇక్కడ ఉండబడేటటువంటి పోలీసు లేదన్నా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే చెప్తా ఉన్నాం మేము, ఇది కలెక్టర్ దృష్టికి వెళ్తాం. అట్లాగే ఏదైతే ఇక్కడికి సంబంధించిన రెవెన్యూకి సంబంధించినటువంటి యంత్రాంగం